ప్రైవేట్ ల్యాబ్లో అధిక డబ్బులు వసూలు చేసినట్లయితే కఠిన చర్యలు తీసుకునే వరకు పోరాడతామని నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ నేషనల్ లీగల్ సెక్రటరీ కాండ్రిగల లీలా ప్రసాద్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన ధరలు కాకుండా కొన్ని ల్యాబ్స్లో అధిక డబ్బులు వసూలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఇక మీదటి ఎవరైనా ప్రభుత్వం నిర్దేశించిన దానికంటే ఎక్కువ వసూలు చేయాల్సి వస్తే వారి వద్ద రసీదు తీసుకోవాలని అటు వారిపై కఠిన చర్యలు తీసుకునే వరకు తమ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ పోరాడుతుందని పేర్కొన్నారు. ప్రజా ప్రయోజనార్థం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో 28 జనవరి 18న 2022లో రిలీజ్ చేసిన జీవో ప్రకారం ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి ప్రైవేట్ ల్యాబ్స్ కూడా కరోనా ఆర్టీపీఎస్ టెస్ట్ మాత్రం 350 రూపాయలకే చేయాలండి. ఆ 350 రూపాయలకి ఏ మెడికల్ ఏ ల్యాబొరేటరీ అయినా ఎవరైనా ఎక్కువ తీసుకున్నట్లయితే మా నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ తరఫున వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతాయండి. ఒకవేళ ఎవరైనా పేషెంట్లు మీకు అధికంగా ఒక 500 600 ఎక్కువ కరోనా టెస్ట్ కి మీరు చెప్పిన ఎడల వాళ్ళ దగ్గర డబ్బులు పే చేసి మనీ పే చేసి ఆ బిల్ అనేది మీరు తీసుకోండి. ఎక్కువ ఎంత 350 రూపాయలకు మించి ఎంత అయితే వాళ్ళు మనీ తీసుకుంటారో అది బిల్ రాయించుకోండి. దాని ప్రకారం అది మా నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ కు మీరు కంప్లైంట్ ఇచ్చినట్లయితే మేము వాళ్ళపై చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి ఎటువంటి ఇది ఉండదు. వాళ్ళపై కన్ఫర్మ్ గా మేము చట్టపరమైన చర్యలు తీసుకుని అవసరమైతే ఆ ల్యాబ్ ను క్లోజ్ చేయించే విధంగా మేము ముందుకెళ్తామని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ అండి. నమస్కారం. మీ కాండ్రగల్ లీలా హరిప్రసాద్, నేషనల్ హ్యూమన్ రైట్స్ నేషనల్ లీగల్ సెక్రటరీ.